సిద్ధిపేట చేనేత రంగంలో గొల్లబొమ్మ చీరలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే ఈ రకమైన డిజైన్ చాలా ట్రెడిషన్ అయినది, దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఇది ఆదరణకు వస్తుంది. దీన్ని ఇక్కడ చేనేత కళాకారులు అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. దీని లోపల టోటల్గా వచ్చేసి హ్యాండ్ వర్కే ఉండుంటుంది కాబట్టి దీన్ని మనం ఎంతో ఇది హ్యాండ్ మేడ్ చేనేత మొగ్గం మీదనే మళ్ళీ అల్లడం, గొల్లబామ డిజైన్ను అల్లడం అన్నట్టు. ఆ వచ్చేసరికి దాని లోపల ఆ కళకి విపరీతమైన ప్రాముఖ్యత ఇవ్వవలసింది వచ్చేసింది. కానీ రోజు రోజుకు చేనేత కళాకారులు తగ్గిపోవడం వల్ల మళ్ళీ గొల్లబామ చీరలు రివైవ్ చేయడానికి మన గౌరవ మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసనసభ సభ్యులు శ్రీ హరీష్ రావు గారు విపరీతమైన కృషి చేశారు. ఇందులో భాగంగా టెస్కో నుంచి 25 లక్షల వ్యయంతో ఇక్కడ ఒక 20 ముగ్గాలు అధునాతమైన ముగ్గాలు ఇక్కడ స్థాపించి దాని ద్వారా గొల్లబామ చీరలు ఉత్పత్తి చేయాలన్నది గౌరవ మాజీ మంత్రి వర్యుల గారి కోరిక. కాబట్టి ఈ చీరల ఉత్పత్తి లోపల ఒక్కొక్క చేనేత కార్మికుడికి నెలకు 10 నుంచి 15 వేల కూలి కిట్టుబాటు అయితే వాళ్ళకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటకు వస్తారని ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అతి త్వరలోనే ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే విపరీతమైన ప్రాచుర్యం పొందింది దీనికి. ఈ శారీకి లండన్ లోపల కానీ ఈవెన్ యూరప్ కంట్రీస్లో ఉన్న మన ఇక్కడ తెలంగాణ తెలుగు వాళ్ళందరూ ఈ చీరల పట్ల విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి అమెజాన్ లోపలికి దీన్ని ఆన్లైన్ షాపింగ్ సిస్టమ్ లోపలికి దీన్ని చేర్చడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి అందరి అర్హులైన వాళ్ళందరికీ మనము బతుకమ్మ చీరలు సప్లై చేస్తున్నాం. గత సంవత్సరం లోపల మహిళలు కొంచెం వాళ్ళ అనుకున్నంత రీతి లోపల వాళ్ళకి శారీ రాకపోయేసరికి చీర రాకపోయేసరికి వాళ్ళు కొంచెం అసంతృప్తితో ఉన్నారు. కానీ ఈసారి పకడ్బందీగా ఓన్లీ మనం తెలంగాణని తయారు చేసే విధంగా దాదాపు 125 లక్షల చీరలు తయారు చేశారు. అందులో భాగంగా సిద్ధిపేటకు 356,447 మంది ఎవరైతే ఫుడ్ అస్యూరెన్స్ స్కీమ్ లోపల ఉన్నవాళ్ళో వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది. మొదటి విడుదలగా 328,000 చీరలు మనకు వచ్చాయండి. దాని లోపల 28,447 షార్ట్ ఫాల్ ఉంది. దాని గురించి ఇమీడియట్గా పంపించమని జిల్లా కలెక్టర్ గారు పై అధికారులను కోరారు. ఈ చీరల విషయం లోపల నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే బతుకమ్మ చీరలు అనేది ముఖ్యమంత్రి గారి ప్రత్యేక స్కీమ్. అది పండుగ సందర్భంగా అందరు ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలన్న స్కీమ్. అది దీని లోపల డిజైనింగే కానీ 42 రకాల కలర్లే కానీ మంచి నాణ్యత పరమైనవి. చాలామంది వరకు ఇప్పటివరకు చాలా వాళ్ళు ఆదరించారు. వాళ్ళు చాలామంది ఎవరైతే చీర తీసుకుంటున్న మహిళలు ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాబట్టి ఏమన్నా కొంచెం షార్ట్ ఫాల్ అనేది వచ్చింది కాబట్టి 1-2 రోజుల లోపల అందరికీ చీరలు వస్తాయి. ఎవరు నిరాశ పడద్దని తెలియజేస్తున్నారు. బతుకమ్మ చీరలు అనేది టోటల్ మన తెలంగాణ లోపల ఉత్పత్తి చేసిన రకం అండి. టోటల్ ప్రాసెసింగ్ అంటే నూలు తీసుకున్న దగ్గర నుంచి ప్రాసెస్ చీర నేసి ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ వరకు టోటల్ మనం తెలంగాణలోనే జరిగిందండి. ఈసారి మనం ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా తీసుకొని రాలేదు. దీని మీద మా గౌరవనీయులు మా సంచాలకులు చేనేత మరియు జౌళి శాఖ VCMD గారు టెస్కో ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టారు. ఈ ఉత్పత్తి లోపల 42 రకాల షేడింగ్స్ 42 రకాల కలర్ల లోపల ఉత్పత్తి చేశాము. ఆ చీరలన్నీ అందరికీ పంచాలన్న సంకల్పంతో కొంచెము అనివార్య కారణాల వల్ల లేట్ అయినా కూడా ఇప్పుడు 19 తారీఖు నుంచి మొదలు పెట్టామండి. ఈ చీర అందరికీ వస్తుంది. ముఖ్యమంత్రి గారి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి కోరిక కూడా అదే, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ చీరలు అందాలని. వీళ్ళకు అందరికీ అందజేయడానికి సన్నాహాలు చేయబడుతున్నాయండి.
చాలా బాగున్నాయి చీరలు, డైరెక్ట్ గారికి థ్యాంక్స్.